శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకృతీస్ హోమ్ తెలుగు సంవత్సరంలో ఐదవ నెల శ్రావణ మాసము శ్రావణమాసం వచ్చిందంటే ప్రతిరోజు కూడా పండుగనే చెప్పుకోవాలి మనకి ఎక్కువ పండుగలు వచ్చేది శ్రావణ మాసంలోనే అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రావణమాసం ఎప్పుడు వచ్చింది ఎప్పటి వరకు ఉంది అంటే ఎప్పుడు ముగుస్తుంది ఏ ఏ పండుగలు ఏ ఏ రోజున వచ్చాయి ఈసారి శుక్రవారాలు ఎన్నొచ్చాయి వీటన్నిటి గురించి ఈ రోజు వీడియోలో తెలుపబోతున్నాను ఈ క్రోధినామ సంవత్సరంలో శ్రావణ మాసము ఆగస్టు ఐదు సోమవారం రోజున మొదలవుతుంది అలాగే సెప్టెంబర్ రెండవ తేదీ సోమవారంతో ముగుస్తుంది మనం శ్రావణ మాసంలో ముఖ్యంగా మంగళవారాల్లో మంగళగౌరి వ్రతము అలాగే శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతము అలాగే శనివారాల్లో శ్రావణ శనివారాలు జరుపుకుంటూ ఉంటాము ఈసారి శ్రావణ మంగళవారాలు నాలుగు వచ్చాయి ఆగస్టు ఆరవ తేదీ పదమూడవ తేదీ ఇరవయవ తేదీ ఇరవై ఏడవ తేదీ ఈ నాలుగు మంగళవారాలు కూడా మంగళవారి వ్రతం చేసుకోవచ్చు అలాగే శ్రావణ మాసంలో విశేషమైన రోజు నాగపంచమి ఈ నాగపంచమి ఈసారి మొదటి శ్రావణ శుక్రవారం రోజున వచ్చింది నాగపంచమి ఆగస్టు తొమ్మిదవ తేదీ శుక్రవారం రోజున వచ్చింది అలాగే ఆగస్టు పదిహేను గురువారం రోజున స్వాతంత్ర దినోత్సవం అలాగే శ్రావణ మాసం అనగానే ముఖ్యంగా మనం జరుపుకునేది వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం రోజున జరుపుకుంటాము అది కూడా పౌర్ణమి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం రోజున జరుపుకుంటాము ఒకవేళ ఆ రోజున కుదరని వాళ్ళు మిగతా శుక్రవారాల్లో ఏదో ఒక శుక్రవారం చేసుకుంటారు వరలక్ష్మి వ్రతం ఆగస్టు పదహారు రెండవ శ్రావణ శుక్రవారం రోజున జరుపుకోవాలి అయితే ఒక్క వరలక్ష్మి వ్రతం రోజునే కాకుండా మిగతా శుక్రవారాలు కూడా శ్రావణ మాసంలో ఎంతో విశేషమైనవి అవి ఆగస్టు తొమ్మిదవ తేదీ పదహారవ తేదీ ఇరవై మూడవ తేదీ ముప్పైవ తేదీ అలాగే శనివారం రోజున త్రయోదశి తిథి వస్తే ఆ రోజున మనం విశేషంగా శని త్రయోదశి అని జరుపుకుంటాము అయితే ఈసారి శ్రావణ మాసంలో రెండు శనివారాలు శని త్రయోదశి వచ్చింది ఆగస్టు పదిహేడు శనివారం రోజున శని త్రయోదశి వచ్చింది అలాగే ఆగస్టు ముప్పై ఒకటి శనివారం రోజున శని త్రయోదశి వచ్చింది అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రంలో జన్మించడం వలన శ్రావణ మాసంలో విశేషంగా వెంకటేశ్వర స్వామిని కూడా ఆరాధిస్తాము అలా శనివారం రోజున ఆరాధిస్తాము అందుకే శ్రావణ మాసంలో శ్రావణ శనివారాల్లో కూడా విశేషంగా మనం పూజలు చేసుకుంటాము శ్రావణ శనివారాలు ఆగస్టు పదవ తేదీ పదిహేడవ తేదీ ఇరవై నాలుగవ తేదీ ముప్పై ఒకటవ తేదీని వచ్చాయి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటాము అయితే రాఖీ పౌర్ణమి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సోమవారం రోజున వచ్చింది అలాగే పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్దశిని సంకష్ట చతుర్థిగా జరుపుకుంటాము ఈ శ్రావణ మాసంలో సంకష్టార చతుర్థి ఆగస్టు ఇరవై రెండవ తేదీ గురువారం రోజున వచ్చింది అంతేకాకుండా శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల్లో కృష్ణాష్టమి ఒకటి కృష్ణాష్టమి ఆగస్టు ఇరవై ఆరవ తేదీ సోమవారం రోజున వచ్చింది అంతేకాకుండా శ్రావణ అమావాస్య కూడా ఎంతో విశేషమైనది ఆ రోజున మనం పోలాల అమావాస్యగా జరుపుకుంటాము పోలాల అమావాస్యతో శ్రావణ మాసం ముగుస్తుంది అయితే పోలాల అమావాస్య సెప్టెంబర్ రెండవ తేదీ సోమవారం రోజున వచ్చింది మనం శ్రావణ మాసంలో ముఖ్యంగా మంగళవారాల్లో శుక్రవారాల్లో శనివారాల్లో విశేషంగా పూజలు చేస్తాము అలాగే విశేషంగా జరుపుకుంటాము అయితే ఈసారి ఐదు సోమవారాలు వస్తే మూడు సోమవారాల్లో పండుగలు వచ్చాయి సో ఈసారి సోమవారాలు కూడా విశేషంగా జరుపుకుంటాము ఇలా ఎంతో విశేషమైన పండుగలతో శుభకార్యాలతో శ్రావణమాసం అంటే ప్రతి ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది ప్రతి ముత్తవు అమ్మవారిలా కనిపిస్తారు శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవిని విశేషంగా కొలుస్తాము అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా ఎంతో ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలుసుకున్నారు కదండి శ్రావణ మాసంలో పండుగల తేదీల గురించి మీలో కొంతమందికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు